యువకులకు మేధా సంపత్తి పెంపొందించడం కోసమే గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. జానకంపల్లిలో నూతన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ మండలంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. జనకంపల్లి గ్రామంలో నూతన గ్రంథాలయంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్లు లేవని గ్రామస్తులు పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే 10 లక్షల నిధులు మంజూరు చేశారు. టీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పనులు త్వరలోనే పూర్తవుతాయన్న ఆమె రైతు సంక్షేమ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ఎందుకంటే చాలా మంది చదువుకున్న యూత్ గ్రామాలలో నివసిస్తూ మరి వ్యవసాయం చేస్తున్న మిగతా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కాబట్టి వారందరికీ మేధా సంపత్తిని పెంచడం కోసం ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ప్రతిరోజు కూడా ఇక్కడ న్యూస్ పేపర్తో పాటుగా మరి మిగతా బుక్స్ కూడా అందించబడతాయి. త్వరలోని ఇంకా ఎక్కువ బుక్స్ కూడా ఇక్కడ పెట్టడానికి కృషి చేస్తాం. అదేవిధంగా గ్రామాభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈరోజు 10 లక్షల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటును ప్రజలకు అందించడం వల్ల ఇక్కడ ఉన్న రైతాంగం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా మరి గ్రామంలో పూర్తిగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది కూడా మరి అధికారులతో ఈరోజు రివ్యూ పెట్టడం జరిగింది. దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులతో కలెక్టరేట్లో ఇవాళ మనం సమీక్షను జరపబోతూ ఉన్నాం. జానకంపల్లిలో కూడా అందరు సహకరించాలి. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వడానికి మరి ప్రతి ఇంటికి కూడా నల్లా నీళ్ళు అవ్వాలంటే ఇంటి ముందట కాల్వ వెళ్తుంది. కాబట్టి దానికి అందరు కూడా సహకరించినట్లయితే ప్రతి ఇంటికి కూడా నల్ల నీళ్ళు వస్తాయి. అట్లనే తాండాలో ఉన్న గూడానికి గుడిసె కూడా ప్రతి గుడిసె కూడా నీళ్ళు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. జై తెలంగాణ.